వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవిలో ఉంటారా? ఉంటే ఒక్కొక్కటి పోతాడు, ఒక్కొక్కటి పోతాడు సార్. మీ ప్లాన్ అదే కదా సార్? అతను వైఎస్ఆర్సీపీ ప్లాన్ అదే కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవిలో ఉండే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని అన్నారా? నైట్కి నైట్ చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరన్నట్టు పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు లెటర్ కూడా రాశారు మేము నిర్వహించలేమని. దానికి ఆయన రిప్లై ఇచ్చిన దాంట్లో అదే పెట్టారు. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు ఏప్రిల్లో మే నెలలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించేశారు. మరో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఉండగా మేము ఎన్నికలు పెట్టమని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు అనేది ఆయన ఇచ్చిన రిప్లై. అదేనా మీ ప్లాన్? ఆయన ఓపెన్ అయ్యారు సార్, ఐదేళ్ళు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం, 5 సంవత్సరాల పదవీ కాలంలో 3 సంవత్సరాల క్రితమే నువ్వు ఎన్నికలు పెట్టాలైతే ఏం చేసావయ్యా? పెట్టకుండా హైకోర్టు చెప్పింది కదా 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించమని. అంటే నీ హైకోర్టు డైరెక్షన్ కూడా నువ్వు పాటించలేదు కదా. నువ్వు ఈరోజు మూసి మాట్లాడతా ఉన్నావా? అలా అనుకుంటే 2018లో అక్టోబర్ లో హైకోర్టు చెప్పింది 3 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించమని చెప్పి. మరి 2018లో అక్టోబర్ లో చెప్పినప్పుడు హైకోర్టు నువ్వు ఎందుకు హైకోర్టు డైరెక్షన్ పాటించలా? అంటే నువ్వు హైకోర్టు డైరెక్షన్ పాటించాలన్నా నీకు లేదు రూల్స్ లేదు చేయడానికి. ఎందుకంటే నీ సింగిల్ గా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేసుకొని ప్రభుత్వం ఇష్టం లేకపోతే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన చల్లదు కాబట్టి ఆ రోజు నువ్వు ఎన్నికలు నిర్వహించలేదు. అంటే ప్రభుత్వం అప్పుడు మరి మీరు ప్రతిపక్షంలో ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఎందుకు ప్రశ్నించలేదు సార్? మేమే ప్రశ్నించాం సార్ ఎన్నికల ఆరోగ్యం పెట్టమంటే. పారిపోయారు చంద్రబాబు నాయుడు గారు పెట్టకుండా ఎన్నికల ఆరోగ్యం పెట్టమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమంటే ఆరోగ్యం పెట్టకుండా పారిపోయిన వాళ్ళు. ఆ పారిపోయిన తర్వాత మళ్ళీ హైకోర్టు కూడా తీర్పించినా కూడా పెట్టలేదు. పెట్టిన తర్వాత ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చేసింది, ఒక 6 నెలల వ్యవధిలో వచ్చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక టైం అన్ని చూసుకుంటా దాన్ని పెట్టాలని మేము సమాయత్తం అవుతున్నప్పుడు ఏదైతే బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల చేత చంద్రబాబు నాయుడు గారు కేసు వేయించి దాన్ని ఇంకా డిలే చేశారు. ప్రాసెస్ చేసిన తర్వాత మార్చిలో పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆ ప్రక్రియ పూర్తి అవుతున్న తరుణంలో ఎవరిని డెన్షన్ కూడా తీసుకోకుండా ఎంపీడీసీ డెప్యూటీ నామినేషన్లు అయిపోయి ఆల్రెడీ కొన్ని అనానమస్లు అయిపోయి అయిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి తేదీ మార్చి 15 ఆ రోజు ఎవరిని సంప్రదించకుండా ప్రెస్ మీట్ పెట్టేసి కరోనా వాయిదా వేస్తున్నా అని చెప్పేశాడు. ఆయనే కదా దాన్ని వాయిదా వేసింది. ఆ రోజు 1 ఏడాది క్రితం జరగాల్సినటువంటి ఎన్నికలు దాన్ని ఆయన వాయిదా వేసి ఈ రోజు అది పూర్తిగా ఉన్న తగ్గుముఖం పట్టిందా? కేసులన్నీ ఈ రోజు కూడా 100ల సంఖ్యలో నమోదవుతున్నాయి కదా. ఆ రోజు సింగిల్ కేసులు 1 ఆర్ 2 కేసెస్ ఉన్న సమయంలో నువ్వు వాయిదా వేశావు. ఈ రోజు 100ల కేసులు నమోదవుతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కి సంబంధించినటువంటి టీకా ఏదైతే వ్యాక్సిన్ వేసేటటువంటి దానికి ముందు 4 రాష్ట్రాలు సెలెక్ట్ చేస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. రేపు ప్రధానమంత్రి మోడీ గారితో 11వ తారీఖు సీఎంల సమావేశం ఉంది. అదేవిధంగా 13వ తారీఖు సంబంధించినటువంటి వ్యాక్సిన్ సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత దాని పరిస్థితులను బట్టి వెళ్దామని చెప్పి నిన్న ఎవరైతే చీఫ్ సెక్రటరీ కానీ పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ చెప్పినా కూడా ఆ చెప్పిన డెసిషన్ చెప్పిన నిమిషాల వ్యవధిలోనే అతను నోటిఫికేషన్ రిలీజ్ చేశాడంటే దీని వెనక ఎవరు ఉన్నారని అనుకోవాలి? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి తొత్తుగా అతని ఇంట్లో పాలేట్లాగా పనిచేస్తా ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ప్రభుత్వ జీతం తీసుకొని చంద్రబాబు నాయుడికి ఊడికం చేస్తా ఉన్నాడు అనేది స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని మీరు భావిస్తున్నారా? సూటిగా అడుగుతా ఉన్నా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా ఇంత రకాలుగా గొడవలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వంగా ముద్ర వేసి కేంద్ర హోంశాఖ లెటర్ రాసి నిరంతరం ఈ ప్రభుత్వం మీద కోర్టులు పెడుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పి ఒక సామాన్య వ్యక్తిగా ఒక జర్నలిస్ట్ గా మీరు భావిస్తున్నారా చెప్పండి? సూటిగా నేను అడుగుతా ఉన్నా, మీరు భావిస్తున్నావు అని అంటే అప్పుడు మాట్లాడతా. ఈరోజు ప్రజలు భావించట్లేదు.